ప్రపంచంలో అన్ని కల్చర్స్లో నేచర్ని ప్రేమించే కల్చర్ మందే. మనం నేచర్ని ప్రేమిస్తాం, నేచర్ని పూజిస్తాం, నేచర్లోనే దేవుని చూస్తాం. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు వీళ్ళే మన దేవుళ్ళు. మన చుట్టూ ఉన్న అన్ని రకాల జంతువుల్ని ఏదో ఒక దేవుడి వాహనంగా చూసాం. ఆవు లాంటి డొమెస్టికేటెడ్ యానిమల్స్ని కూడా దైవంగా భావిస్తాం. ఏనుగులో వినాయకుని చూస్తాం, పూజలు చేస్తాం. ఫారెస్ట్లో పిక్నిక్లు పెట్టుకుంటాం, వనభోజనాలు. ఇంటి ముందు ముగ్గేస్తాం, అది బియ్య పొడితో కలిపేస్తాం, ఎందుకంటే చీమలకి ఆహారంగా పనికొస్తాయని. చనిపోతే పిండాలు పెడుతూ కాకుల కోసం ఎదురు చూస్తాం. దశ అవతారాల్లో కూడా జంతువులను చూసాం. మత్స్య అవతారం, కూర్మ అవతారం, నృసింహ అవతారం, వరాహ అవతారం, అలాగే చెట్లకి ముక్తం. ప్రతి ఊళ్ళో ఉన్న అమ్మవారులందరూ చెట్లే. చల్లని నీడనిచ్చి ఆ చెట్టు కిందే పండగ చేసుకుంటాం. పాములకు ముక్తం, నాగుల చవితి చేస్తాం. సృష్టికి మూలంగా భావిస్తూ లింగానికి పూజ చేస్తాం. సీజన్స్కి వాల్యూ ఇస్తాం, వాటి ప్రకారమే మన పండుగలు చేసుకుంటాం. అలాగే ప్రతి నదిని గౌరవిస్తాం. అన్ని నదులకి దేవత పేర్లే పెట్టుకున్నాం. పూజలు చేస్తూ గంగలో మునుగుతాం. ఇలా నేచర్ని ప్రేమిస్తూ నేచర్ని పూజించే కల్చర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆవుని పూజిస్తాం, కానీ అదే ఆవుని 4 రోజుల తర్వాత నరికేస్తాం. హయ్యెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుండి జరుగుతుంది. ఏనుగుని పూజిస్తాం, కానీ దంతాల్లో ఉన్న ఏనుగుని ప్రాణాలతో వదలలేదు. లెక్కల ప్రకారం 30,000 ఏనుగులు చంపేశాం. బిగ్గెస్ట్ లెదర్ ఎక్స్పోర్ట్ కూడా మందే. కుంకుమ రాసిన చెట్టును తప్ప మిగిలినన్నింటినీ నరికేస్తాం. ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ హెక్టర్స్ డిఫారెస్టేషన్ జరుగుతుంది. శివుడి మెళ్ళ పాముని తప్ప మిగతా ఏ పాము కనపడినా కరచుకొని కొడతాం. కుంభమేళాల పేరుతో దేవతల లాంటి నదులను నాశనం చేశాం. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ మన తల్లి గంగ. ప్లాస్టిక్ బాటిల్స్తో కలిసి రోజు 100 శవాలు తేలుతూ ఉంటాయి. వాటి మధ్యలో మనం 3 మునకలు వేస్తూ అదే పుణ్యం అనుకుంటూ ఉంటాం. మన కల్చర్ని మనం జెన్యున్గా పాటించకపోవడం వలన అది సూడో కల్చర్లా అయిపోయింది. మాటలు తప్ప చేతలేవు. నిజానికి అవతార్ సినిమాలో లాగా ఆ పెద్ద చెట్టు నీడలో వాళ్ళలా బతికే గ్రేట్ కల్చర్ మంది. పక్షులతో జంతువులతో కలిసి బతికేవాళ్ళం. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకుంటే మంచి రోజులు వస్తాయి. నేచర్తో అగ్రిమెంట్ సైన్ చేసి ఇక్కడికి వచ్చాం. ఆ అగ్రిమెంట్ మర్చిపోతే ఎలా?